హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఇప్పుడున్నటువంటి కరోనా వైరస్ కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో చాలామంది ఇంటి దగ్గర ఉండి వర్క్ చేస్తున్నారు సో ఇది దృష్టిలో పెట్టుకొని చాలా కంపెనీలు ఇంటిలో ఉండే వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించినటువంటి జాబ్ వేకెన్సీస్ని రిలీజ్ చేస్తున్నాయి ఇందులో భాగంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నేషనల్ కెరియర్ సర్వీస్లో ఏ రాష్ట్రంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అవి ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి ఏ కంపెనీస్ వీటిని రిక్రూట్ చేస్తున్నాయనేది కంప్లీట్ డీటెయిల్స్ పెట్టారు మీరు జస్ట్ మీ మొబైల్లోనే ఆ వేకెన్సీస్ చూసుకొని మీకున్నటువంటి క్వాలిఫికేషన్ బట్టి ఆ జాబ్స్కి ఇమీడియట్గా అప్లై చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఒక కాల్ కానీ లేదా మెయిల్ కానీ రావడం జరుగుతుంది సో ఆ తర్వాత మిమ్మల్ని రిక్రూట్ చేసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి జాబ్లో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది సో వీటికి సంబంధించి మనకి అన్ని రాష్ట్రాలు కలుపుకొని యాభై వేలకి పైగా మనకు ఉద్యోగాలు అయితే చూపించడం జరుగుతుంది టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎనీ డిగ్రీ పీజీ ఇలాగా మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులైనా కూడా అప్లై చేసుకునే విధంగా ఆ పర్టికులర్ జాబ్స్ అయితే ఉంటాయి మీరు వెతుక్కోవాలన్నమాట సో అది ఎలా చేయాలి ఏ విధంగా అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను మొబైల్లో మీరు ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా నేను మీకు బ్రీఫ్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎవరి వరకు చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెలిసమ్మలు యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసింది నేషనల్ కెరియర్ సర్వీసెస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అఫీషియల్ సైట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ రన్ చేస్తున్నటువంటి సైటు ఇందులో ఉండే ప్రతి జాబ్ కూడా జెన్యూన్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ జాబ్స్ వేకెన్సీస్ ఇవి సో ఎటువంటి డౌట్ లేకుండా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఇంతకుముందు ఈ యొక్క సైట్లో రిలీజ్ అయినటువంటి కొన్ని వేకెన్సీస్కి సంబంధించి నేను వీడియోస్ చేసినప్పుడు చాలామంది అప్లై చేస్తున్నారు కొంతమందికి జాబ్స్ కూడా రావడం జరిగింది సో మీరు ఈ జాబ్కి సంబంధించి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించిన జాబ్స్కి సంబంధించి చూసుకోవాలి అనుకుంటే ఈ అఫీషియల్ సైట్లోనికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ ఫైండ్ జాబ్ వేకెన్సీస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్కి సంబంధించి స్టేట్స్ వైజ్గా ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ ఉంటుంది అలాగే ఆ సెక్టార్స్ ఏంటనేది చూపిస్తుంది అంటే అది ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ యాక్టివిటీస్ సివిల్ అండ్ కన్స్ట్రక్షన్ అలాగే ఎడ్యుకేషన్ ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ అలాగే హెల్త్ ఈ విధంగా డిపార్ట్మెంటల్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఆ యొక్క డిపార్ట్మెంట్ పేరు వాటి కింద వేకెన్సీస్ లిస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది హెల్త్ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి హోటల్స్ ఫుడ్ అండ్ సర్వీసెస్కి సంబంధించిన క్యాటరింగ్ సర్వీసెస్కి సంబంధించిన వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఐటీ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి మైనింగ్కి సంబంధించి ఇలాగా ఒక్కో డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు డిపార్ట్మెంటల్ వైజ్గా అలాగే స్టేట్స్ వైజ్గా కూడా మీరు చూసుకోవచ్చు స్టేట్స్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఐదు వేల రెండు వందల వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇంకా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది కాబట్టి క్రిందకు వెళ్తే తెలంగాణలో చూసుకున్నట్లయితే పదకొండు వేల రెండు వందల ముప్పై నాలుగు వేకెన్సీస్ అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా ఉన్నాయి సో దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు దీనికి సంబంధించి ఏ ఏ డిపార్ట్మెంట్స్లో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఏ జిల్లాలో ఉన్నాయి ఏ ప్రాంతంలో ఉన్నాయి అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఆ స్టేట్ అండ్ వేకెన్సీస్పై క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు కొన్ని వర్డ్స్ ఉంటాయి మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు కీవర్డ్ అలాగే జాబ్ లొకేషన్ ఏంటి ఆల్ ఇండియాలోనా లేదా సెలెక్ట్ లొకేషన్స్ అని చెప్పేసి అడుగుతుంది మీరు సెలెక్ట్ లొకేషన్ ఒకసారి చూసుకొని తెలంగాణ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించి ఎక్స్పెక్టెడ్ శాలరీ మీరు ఎంత అనుకుంటున్నారు ఆర్గనైజేషన్ టైప్ ఏంటని చెప్పేసి కూడా మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు మీరు కోరుకునేటువంటి జాబ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది లేదు అనుకుంటే ఇక్కడ మీరు క్రిందకు వస్తే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ ఏ కంపెనీలో రిక్రూట్మెంట్ జరుగుతుంది అలాగే అవి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయనేది మనకి ఇక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే డైరెక్టర్ పర్సనల్ అని చెప్పేసి కంపెనీ నేమ్ ఎన్ఎండిసి లిమిటెడ్ అని చెప్పేసి ఉంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది హైదరాబాద్లో తెలంగాణలో ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ ఏంటనేది కూడా ఇక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అలాగే దాంతోపాటు రీడ్ మోర్ మీద క్లిక్ చేస్తే ఆ జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తాయి క్వాలిఫికేషన్ కానీ ఇంకా ఇతర డీటెయిల్స్ అన్నీ కూడా మనకి రావడం జరుగుతుంది క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంకా దీనికి సంబంధించి ఫుల్ టైమా పార్ట్ టైమా అనేది కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇంకా చూసుకున్నట్లయితే వీటికి సంబంధించిన ఫోన్ నంబర్లు కానీ అండ్ వాటికి సంబంధించిన ఇమెయిల్ అడ్రస్లు కానీ మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఏ తేదీలోపు అప్లై చేసుకోవాలనేది కూడా ఇక్కడ ఇస్తుంది ఇక్కడ పక్కన చూసుకున్నట్లయితే అప్లై అని చెప్పేసి ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీరు ఈ జాబ్కి మీకు ఎలిజిబిలిటీ ఉంది అనుకుంటే మీరు ఇమీడియట్గా అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ఇది ప్రైవేట్ జాబ్స్ కావచ్చు గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు ఏవైనా సరే మీకు ఇక్కడ మెన్షన్ చేస్తారు సో మీకు గనక ఈ పర్టికులర్ జాబ్స్కి క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు పక్కన ఉన్నటువంటి ఈ అప్లై అనేటువంటి లింక్పై క్లిక్ చేసి మీరు ఇమీడియట్గా అప్లై చేసుకోవచ్చు సో ఈ విధంగా సింపుల్గా మీకు కావలసినటువంటి జాబ్స్ని ఈ యొక్క జెన్యూన్ సైట్ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ రన్ చేస్తున్నటువంటి నేషనల్ కెరియర్ సర్వీసెస్ అనేటువంటి సైట్లోనికి వచ్చి మీకు కావాల్సినటువంటి జాబ్ని సెర్చ్ చేసుకోవచ్చు లేదా క్రిందించినటువంటి లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించిన కంపెనీస్ నేమ్స్ ఇవన్నీ చూసుకొని ఇవి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి ఏ తేదీలోపు అప్లై చేసుకోవాలనేది చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు ఎన్ని జాబ్స్కైనా కూడా మీరు ఒకేసారి అప్లై చేసుకోవచ్చు ఒక జాబ్కి అని ఏమీ లేదు ఎన్ని జాబ్స్కైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇంకా ఎడ్యుకేషన్ స్పెషలైజేషన్కి సంబంధించి మీకు ఉన్నటువంటి స్పెషలైజేషన్కి సంబంధించి కూడా ఇక్కడ సెక్టార్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ప్రైవేటా గవర్నమెంట్ అనేది కూడా సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా మీరు ఈ జాబ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనకి ఈ సైట్లో ఇంత మంచిగా మనకి ఇచ్చినప్పుడు మీరెందుకు ఇంకా అనుమానించాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే ఈ సైట్లో నుంచి వచ్చి కంప్లీట్ డీటెయిల్స్ చూసుకోవచ్చు యాక్టివ్ వేకెన్సీస్ ఒకసారి చూసుకున్నట్లయితే వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇంకా చూసుకున్నట్లయితే యాక్టివ్ ఎంప్లాయీస్ వచ్చేసి యాభై ఏడు వేల ఐదు వందల రెండు మంది ప్రస్తుతం పనిచేస్తున్నారు యాక్టివ్ జాబ్ సీకర్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ యాక్చువల్గా వన్ క్రోర్కి పైగానే ఉన్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది సో ఈ విధంగా మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఏ సైట్లోనూ ఉండదు ఇది జెన్యున్ సైట్ అండ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ రన్ చేసేటువంటి సైట్ కాబట్టి మీరు ఎటువంటి డౌట్ అనేది లేకుండా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క వెబ్సైట్ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు ఈ సైట్కి వచ్చి మీరు కంప్లీట్ డీటెయిల్స్ చూసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్